హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈ రోజుటి వీడియో ఏంటంటే ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది నేను షేర్ చేస్తున్నానండి. సో పర్సనల్గా ఈ ఆయిల్ నాకు చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. ఈ ఆయిల్ వల్ల మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది, మీ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. సో మీ హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ షైనీగా కూడా ఉంటుందండి. పర్సనల్గా నాకైతే ఈ ఆయిల్ చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. సో ఎవరికైతే అసలు హెయిర్ గ్రోత్ అనేది ఎన్ని చేసినా కానీ అవ్వట్లేదు అనుకుంటున్నారా, వాళ్ళు ఈ ఆయిల్ అనేది ట్రై చేయండి. ట్రై చేయడం వల్ల కంపల్సరీగా మీకు హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అండ్ దీనికి ముఖ్యంగా కావాల్సింది కలబంద అండి. ఫ్రెష్ కలబంద తీసుకోండి. మీ చెట్టు, మీ పెరట్లో ఉన్న చెట్టు ఉంటుంది కదా, సో ప్రతి ఒక్కరింట్లో కలబంద చెట్టు అనేది ఉంటుంది. సో దాని నుంచి ఒక రెమ్మ అనేది తీసుకోండి. సో తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని సైడ్స్ అనేవి తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తొందరగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి. మీకు ఈ ఆయిల్ కూడా తొందరగా అవుతుంది అన్నమాట. సో పెద్ద పెద్ద పీసెస్ వేసుకోవడం వల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇదైతే తక్కువ టైం తీసుకుంటుంది. అండ్ సెకండ్కి వచ్చేటప్పటికి విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను, విటమిన్ ఈ క్యాప్సిల్ వలన మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అసలు హెయిర్ గ్రోత్ లేని వాళ్ళకు కూడా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. అండ్ కరివేపాకు అండ్ కొబ్బరి నూనె, ఇక్కడైతే పారాషూట్ కొబ్బరి నూనె అనేది తీసుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో మిల్ నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ ఉందంటే అది కూడా తీసుకోవచ్చు, లేదా పారాషూట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కరివేపాకు వచ్చేటప్పటికి మీ హెయిర్ అనేది బ్లాక్గా చేస్తుందండి. కరివేపాకు ఆయిల్లోనే కాకుండా మీరు కూరల్లోనో చారుల్లో కూడా కరివేపాకు తినడం వల్ల మీ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుందండి. సో ఈ ఆయిల్లో ముఖ్యంగా ఈ నాలుగు ఉంటే సరిపోతుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు తయారు చేస్తున్న ఆయిల్ అనేది ఒక్కసారికి, నా హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి, నాకైతే ఈ ఆయిల్ ఒక్కసారికే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఒక్కసారికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మాత్రం మీరు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు, మీకు ఆయిల్ అనేది పాడవదు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం కొబ్బరి నూనె వేడవగానే మనం కలబంద ముక్కలు అనేది వేసుకుంటామండి. సన్నగా స్లైసుల్లా కట్ చేసుకున్నాను కదా, సో తొందరగా మీకు ఫ్రై అవుతుంది, గోల్డెన్ కలర్లో వస్తుందండి. అంతవరకు మీరు ఆయిల్ అనేది మరగపెట్టుకోవాలి. సో ఫస్ట్ కలబంద వేసుకొని బాగా మరగపెట్టుకోండి. అండ్ కరివేపాకు అయితే మీరు తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోండి. సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, కలబంద అనేది ఇదే విధంగా తీసుకోవాలా, లేకపోతే మా దగ్గర జెల్ ఉంది, జెల్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు. దానికి ఇప్పుడే చెప్పేస్తున్నానండి, జెల్ అయితే అస్సలు పనికిరాదు. ఎప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కలబంద ఇదే విధంగా వేసుకొని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి, జెల్ అయితే అస్సలు యూజ్ అవ్వదు. సో జెల్ వేసుకొని అప్లై చేసుకునే నూనె, అంటే జెల్తో అప్లై చేసే నూనెలు అనేవి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, ఆల్రెడీ నా స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను. సో ఎవరైనా చూడకపోతే అది చూడండి అండ్ అవి ట్రై చేయండి, అవి కూడా మంచిగా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈ ఆయిల్కి అయితే మనం ఇలాగే ముక్కలు వేసుకొని ఈ ముక్కలనే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేటప్పటికి, అంటే ఆయిల్ ఒక 2-3 మినిట్స్లో దించేస్తాము అనగా అప్పుడు కరివేపాకు అనేది వేసుకోండి. కరివేపాకు వేసుకొని ఒక 2-3 నిమిషాల్లో మనకి కరివేపాకు అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, క్రిస్పీగా అయిపోతుంది అన్నమాట. సో అలా క్రిస్పీగా అయితే మనకి ఆయిల్ రెడీ అయిపోయిందని అర్థం. సో ఆయిల్ కొంచెం ఒక 10 మినిట్స్లో మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుందండి. అండ్ ఈ ఆయిల్ ప్రిపేర్ అయిపోయాక మనం ఒక నైట్ అయినా ఒక డే అయినా పక్కన పెట్టండి. మినిమం టు మినిమం ఒక 6-7 అవర్స్ అనేది ఆయిల్లోనే ఈ కరివేపాకు కలబంద అనేది వదిలేయండి. అలా వదిలేయడం వల్ల మనకి కలబందలో ఉన్న విటమిన్స్ ఏమైతే ఉన్నాయో మనకి కావాల్సినవి హెయిర్కి, అండ్ కరివేపాకులో ఉన్న గుణాలు కూడా మనకి ఆయిల్లోకి అనేది రిలీజ్ అవుతాయి. సో తర్వాత మనకి మంచిగా హెయిర్కి అనేది ఆయిల్ రెడీ అయిపోయినట్టుగా తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకుంటే మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే నాకు ఆయిల్ అనేది బాగా చల్లగా అయిపోయిందండి. నేను జస్ట్ నార్మల్గా ఉంపుకుంటున్నాను అనమాట. అండ్ మీరు జల్లెడ పెట్టుకొని కూడా వడకట్టుకోవచ్చు, టీ జల్లెడ పెట్టుకొని, కాకపోతే ఇది ఏమైనా పౌడర్లు కాదు కదా, సో మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు నార్మల్గా కూడా వేసుకుంటే. సో ఇదే విధంగా మనకి ఆయిల్ ప్రిపేర్ ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఉంచుకోవచ్చు అండి. దీంట్లో ఏం పాడవదు, ఆయిల్ అనేది పాడవదు, ఎందుకంటే మనకి బాగా ఫ్రై చేసేసుకుంటాం కదా. సో దానివల్ల మనకి ఆయిల్ అనేది పాడవదు. మీరు 1 నెలకు సరిపడగా లేదా 15 రోజులకు సరిపడగా రెడీ చేసి ఉంచుకోండి. సో ఇక్కడ హెయిర్కి ఎంత ఆయిల్ అయితే కావాలో మనకి అంత ఆయిల్ అనేది మనం ఒక చిన్న బౌల్లో తీసుకొని అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది వేసుకుంటున్నాం. ఇది నేను తీసుకుంటుంది 400 mg విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. 200 mg కూడా ఉంటుంది,
200 mg క్యాప్సిల్ అయితే మాత్రం రెండు వేసుకోండి, 400 mg క్యాప్సిల్ అయితే మాత్రం ఒకటైతే సరిపోతుంది. లాంగ్ హెయిర్ అవని షార్ట్ హెయిర్ అవని ఒక క్యాప్సిల్ అయితే సరిపోతుంది, అది గమనించుకోండి. అండ్ మీ హెయిర్ లెంత్కి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ అనేది తీసుకొని సపరేట్గా రెండు కూడా మిక్స్ చేసి అప్పుడు హెయిర్కి అనేది అప్లై చేసుకోండి. సో ఎప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నా ఇదే విధంగా చేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి మొత్తం నూనెలోన కలుపుకోకుండా మీరు ఎప్పటికప్పుడు రాసుకునేటప్పుడు అప్పటికప్పుడే కలుపుకుంటే సరిపోతుంది. సో ఇంకా విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఎక్కడ దొరుకుతాయి అక్క అని చెప్పేసి కొంతమంది నన్ను అడుగుతున్నారు. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది అండి. ఒక షీట్ 24 రూపాయలు 28 రూపాయలు ఉంటాయన్నమాట. ఏ మెడికల్ షాప్లోనైనా దొరుకుతుంది, ఈజీగా ఇస్తారనమాట. సో ఇక్కడ నేనైతే ఆయిల్ అనేది నా హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తున్నానండి. అండ్ ఈ ఆయిల్ ఎలా వాడాలంటే వారానికి 2 సార్లు అనేది నూనె అనేది రాసుకోండి. వారానికి 2 సార్లు రాసుకోవచ్చు, 3 సార్లు కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. తలకు స్నానాలు ఎక్కువ చేసేవాళ్ళు అనుకోండి ఆయిల్ నైట్ రాసుకొని మార్నింగ్ తలకు స్నానం చేసుకోండి. లేదు మేము వారానికి ఒకసారి లేదా 2 సార్లు తలకు స్నానం చేస్తామనేటప్పుడు మీరు ఏంటంటే ఆయిల్ అప్లై చేసుకొని ఉంచుకొని ఒక ఓవర్ నైట్ ఉంచుకొని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తలకు స్నానం చేయండి. సో ఇదే విధంగా మీరు ఆయిల్ అప్లై చేసుకొని ఒక 1 మంత్ కానీ ట్రై చేశారంటే మీకు డెఫినెట్గా హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. మనకి విటమిన్ ఈ క్యాప్సిల్స్లో మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. చాలామంది ట్రై చేసి నాకు చెప్పారు అక్క విటమిన్ ఈ వాడాక మా హెయిర్ గ్రోత్ అనేది అయ్యిందని చెప్పేసి. సో పర్సనల్గా నాకు కూడా అండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ వాడాక నాకు కూడా మంచి హెయిర్ గ్రోత్ అనేది వచ్చింది. అందుకోసమే నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ మీకు కలబందలో కూడా మీ హెయిర్ అనేది చాలా స్మూత్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, మీకు చలవ చేస్తుంది. సో చాలా బాగుంటుంది అన్నమాట కరివేపాకు కూడా. సో మీ హెయిర్ అనేది చాలా బ్లాక్ చేస్తుంది అండి. పర్సనల్గా ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి ఆయిల్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. సో కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది, నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు అక్క ఇన్ని ఆయిల్స్ చెప్తున్నారు, ఇన్ని ఆయిల్స్ బాగుంటాయి అంటున్నారు, సో మేము ఏ ఆయిల్ యూజ్ చేయాలి, ఏ ఆయిల్ బాగుంటుంది, సో ఏదో ఒకటి చెప్తే వాడతాం కానీ ఇన్ని చెప్తే మేము ఏం వాడతాము అని చెప్పేసి నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరింట్లో అన్నీ అవైలబుల్గా ఉండవు కదండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటుందో సో మీరు ఆ ఆయిల్ అనేది ట్రై చేయండి. నాకైతే మంచిగా అనిపిస్తేనే నేను మీతో ట్రై చేస్తానండి. నేను ఏదో మీకు చెప్పాలి అని చెప్పేసి నేను ఎప్పుడు ఏ వీడియో కూడా షూట్ చేయను. నాకు పర్సనల్గా నచ్చి నేను అప్లై చేసుకొని చూపిస్తాను. మంచి ఆయిల్స్ కాకపోతే నా నెత్తి మీద నేను ఎందుకు వేసుకుంటాను, వేసుకోను కదా. సో నేను యూజ్ చేసి నాకు బాగుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వట్లేదు అనేదే నేను ట్రై చేస్తానన్నమాట. సో నేను ట్రై చేసి మీకు చెప్తాను, మీరు 100% నమ్మకంతో యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు యూజ్ చేసి రిజల్ట్ కనిపించలేదు అనుకోండి, మీకు ఆయిల్స్ షూట్ కాలేదేమో, మీరు అది స్కిప్ చేసేసి ఇంకొక ఆయిల్ అనేది ట్రై చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎందుకంటే నేను అన్ని న్యాచురల్ థింగ్స్తో చెప్తానండి, కెమికల్ ప్రోడక్ట్స్ ఏవి కూడా నా వీడియోలో నేను చెప్పను, ఎందుకంటే నాకే చాలా భయం. సో మీరు న్యాచురల్ వే కనుక మీకు ఎలాంటి డ్యామేజ్, హెయిర్ ప్రాబ్లం ఎలాంటిది రాదన్నమాట. సో మీ ఇష్టం, మీకు యూజ్ చేయాలనిపిస్తే యూజ్ చేయండి. నాకైతే నచ్చింది, నేను షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేశారంటే గంట సింబల్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.